పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రామానాయుడు గారు, ఎలా ఉంది వేవ్? ఈసారి ఆల్రెడీ ఎన్నికల సీజన్ మొదలైపోయింది, క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? పబ్లిక్ అంతా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. ఎందుకు ఆ మాట ఇంత వేగంగా వినిపిస్తుంది అని అంటే, ఏదైతే ఆ రోజు 151 సీట్లు 50% ఓట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో ఏదైతే ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమలు చేయలేక మాట తప్పి మడమ తిప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలందరిలోనూ కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైన అసహనం ఉంది. ఒక రకంగా చెప్పాలని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా చెప్పేవారు 175 అని, కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికలు వచ్చే కొలిది కూడా అసలు 175కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరుకుతారా అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు తలెత్తుతున్నటువంటి స్థితి. ఎందుకంటే మనం కూడా చూస్తుంట, ఫస్ట్ టైం ఏదైతే ఎంప్లాయీస్ని ఎట్లా అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో అట్లా ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేసేటువంటి సాంప్రదాయంలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని అంటే నాకు తెలుసుండి ఆయన ఓటమిని అంగీకరించినట్లే. ఎందుకంటే ఇవాళ 80 మంది ఆయన సొంత ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని మారుస్తూ ఉన్నాడని అంటే 80 సీట్లు గెలవవు అని అతను క్యాలిక్యులేషను. దానికి ఎగ్జాంపుల్ నిన్ననే టీవీ ఇంటర్లో మాట్లాడుతూ నేను సాటిస్ఫాక్షన్గానే చేశాను, అయినా సరే ఆనందంగా దిగిపోతాను అని చెప్పడం జరిగింది. అంటే అతను ఓటమిని కూడా ముందుగానే అంగీకరించాడు. అంటే ప్రజల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలనేది అంత బలంగా ఉన్నట్టుగా ఈరోజు వాతావరణం కనిపిస్తుంది మాకు, క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. ఎస్ సార్, మీరు అప్పుడు 2014లో అప్పుడు టీడీపీ జనసేన వేవ్ ఉంది, ఆ వేవ్లోనూ గెలిచారు పాలకుల నుంచి. అట్లాగే 2019 జగన్ వేవ్లో కూడా మీరు గెలిచారు. సరే, టీడీపీ వేవ్లో గెలిచారు అంటే అది వేరే ఈక్వేషన్స్ ఉంటాయి, కానీ 151 సీట్లతో ఒక రికార్డు స్థాయిలో జగన్ గెలిచిన సందర్భంలో వెస్ట్ గోదావరిలో మీ సీటు మాత్రం వాళ్ళు కొట్టలేకపోయారు. ఇప్పుడు కూడా వైసీపీకి ప్రధానమైన టార్గెట్గా మీరున్నారు ఈ కాన్స్టిట్యున్సీ. సో ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీకు? ఏదైతే పాలకొల్లు కూడా ఈసారి ఎన్నిక కూడా వన్ సైడ్గానే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జనసేన యొక్క మద్దతుతో. ఇందులో ఎటువంటి 1% కూడా సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఏదో మొన్న 2019లో రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచినా కూడా ఇక్కడ 18,000 మెజారిటీతో, అది కూడా జనసేన కూడా 33,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి స్థితిలో గెలిచినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో నేను అధికారంలో లేకపోయినా ప్రజల కోసం నిరంతరం శ్రమించి వాళ్ళ తరఫున పోరాడేటువంటి తత్వం, ఏదైతే ఒక కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఆ రోజు ఇంట్లోకి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వెనక్కి తిరిగి రాలేమో అనేటువంటి భయం వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అయితే ఇంకా ప్రమాదభరితంగా ఉంది. అటువంటి స్థితిలో కూడా నేను ఆ రోజు నా 100 గ్రామాలు కూడా సైకిల్ మీద కూడా తిరుగుతూ ఏదైతే పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఒక బలమైన ఆహారం కిట్స్ ఇచ్చి రాత్రి పగలు కూడా కోవిడ్ హాస్పిటల్ని సందర్శించి ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు సేవ చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు నేను ఇంటికి కూడా దూరంగా ఒక నా దగ్గర దగ్గర 2 మంత్స్, ఇప్పుడు మా ఇండ్లు ఇక్కడే ఆఫీస్ కింద ఉంది, పైన ఉంటా, ఇంకా పైన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోనే నేను 2 నెలలు సెపరేట్గా, ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, నేను బయట కోవిడ్ పేషెంట్స్ తోటి హాస్పిటల్లో తిరుగుతున్నాం, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతే అందులో కూడా మా బాబు కొద్దిగా అతను బెడ్ రైడింగ్ అని చేత, అంటే ఆ రకంగా అంటే కుటుంబం అంటే నా 4 సభ్యులే కాదు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కుటుంబం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కోవిడ్ చెప్పాను, అట్లనే ఒక ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్ వస్తే పేకల్లోతు నీళ్ళల్లో కనీసం ఈ గవర్నమెంట్ మాకు కనీసం సౌకర్యాలు ఇవ్వకపోయినా కూడా, ఏదో లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితులు ఈ ప్రభుత్వం ఉన్నా కూడా తెగించి ఒక రోజు అయితే ఏదైతే మా యొక్క లాంచి ఆ యొక్క బాడవ గ్రామం వెళ్ళినప్పుడు ఆ లాంచ్ కూడా ఇంజిన్ చెడిపోయి కొట్టుకుపోతే ఈస్ట్ గోదావరి ఒడ్డుకి ఏదో ప్రజల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో బయటపడ్డాం. ఈ ఒక నమ్మకం ప్రజల్లో, ఎస్ మనం ఎమ్మెల్యే గారికి చెప్తే ఆ పని ఆయన దగ్గరుండి చూస్తారు అంటే ఆ రకంగా